మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో గ్రామ మహిళలు మరియు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీర్మానం చేశారు. ఎవరైనా బెల్ట్ షాపులు నడిపినట్లయితే వారికి 10,000 జరిమానా, బెల్ట్ షాపులో కొని తాగే వారికి 5,000 జరిమానా, సమాచారం అందించి పట్టించిన వారికి 2,000 నజరానా అందించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ చెప్పాల మల్లేశం తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపులు అధికమై గ్రామస్తులు కొందరు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారని, అనారోగ్య పాలవుతున్నారని, గ్రామస్తుల బాగు కోసం అందుకోసం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ రోజు నుండి గ్రామంలో బెల్ట్ షాపులు నడవనివ్వమని మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. మహిళా సంఘాల వాళ్లకు వారు తీసుకున్న నిర్ణయానికి సర్పంచ్ బాసటగా నిలిచి సంపూర్ణ మద్య నిషేధం తీర్మానం చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపించాలంటే ఖచ్చితంగా గ్రామాల్లో మద్య నిషేధం అమలు జరగాల్సిందే అని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో షేరిపల్లి సర్పంచ్ చెప్పాల మల్లేశం, వార్డు సభ్యులు నర్సింహులుగౌడ్ సత్యం, సుశీల, మహిళా సంఘాల అధ్యక్షుడు తాళ్ల స్వప్న, గజవిల్లి స్వప్న, లత, విఏఓ రామచంద్రం యాదవ్, మల్లీశ్వరి మరియు ఆయా మహిళా సంఘాల అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సేరిపల్లి గ్రామంలో మహిళా సంఘాలం ఆధ్వర్యంలో మద్యపానం నిషేధం విధించడం జరిగింది. అమ్మిన వారికి 10,000 జరిమానా, తాగిన వారికి 5,000 జరిమానా, చెప్పిన వారికి 2,000 నజరానా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకే మన సేరిపల్లి విలేజ్లో మాత్రం మద్యం మాత్రం అమ్మకూడదు, అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా సంఘాలు మరియు విలేజ్ అందరు సహకరించగలరు. ఈరోజు మన సేరిపల్లి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా ఈరోజు డ్వాక్రా మహిళల సంఘాలతో ఏకీభవించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో రకరకాల సంభాషించడం జరిగింది. మహిళా సంఘాలు మహిళలు ముందుకుండి సంపూర్ణ మద్య నిషేధం చేయాలని సూచించడం జరిగింది. అలాగే మహిళలు కూడా ముందుకొచ్చి ఈరోజు సంపూర్ణ మద్య నిషేధం చేయడానికి మద్దతు దిశగా అడుగు వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మద్యం అమ్మిన వారికి 10,000 రూపాయలు దండగా, మరియు తాగిన వాళ్లకు 5,000 దండగా, మరియు వాళ్లకు సూచి పట్టించిన వాళ్లకు 2,000 రూపాయలు నజరాన ఇవ్వడం జరుగుతుందని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా కొన్ని ఊర్లో బెల్ షాపులు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో అందరూ మహిళలు కలిసి వచ్చి వాళ్ళకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా అమ్మితే 10,000 రూపాయలు దండగా కట్టడమే కాకుండా ఇంకా వాళ్ళకి ఏం చేసి వాళ్ళు మద్యం బాటలు ఏమన్నా కనిపిస్తే కూడా అవి పలగొట్టి వాళ్ళ పైన మరి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కేసులు చేయించడం జరుగుతుంది అని ఈరోజు ఖచ్చితంగా తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే మహిళలు కూడా ఐకమత్యంగా ఏకంగా కలిసి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తూ ఈరోజు ముందడుగు వేస్తూ ఖచ్చితంగా దాన్ని అమలుపరచాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందు అడుగు వేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామ మహిళల సంఘాలు అందరి గురించి తీర్మానం చేయడం జరిగింది. వాళ్లకు బెల్ షాపులు అమ్మే వాళ్ళకు కూడా చెప్పడం సూచించడం జరిగింది. ఇక పైన ఎలాంటి మద్యాహ్నం ఊర్లో తాగకూడదు, ఊర్లో బహిరంగ ప్రదేశాల్లో గాని ఊరు శివార్లో గాని తాగకూడదని ఈరోజు సంపూర్ణంగా మద్య నిషేధం పాటించాలని ఈరోజు గ్రామ ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అందరూ సహకరించాలి. ఎందుకంటే ఒక మద్యపాన నిషేధిత గ్రామంగా మన ఊరును చూడాలని నా కళ కాబట్టి ఇందులో భాగంగా ఖచ్చితంగా మనము ఒక ముందడుగు వేస్తూ మొత్తానికి మద్య నిషేధం చేస్తూ దానివల్ల చాలా ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, ఇంకా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మహిళలకు కూడా చాలా ఇబ్బంది వాళ్ళు తాగి కొట్టడం తిట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అదే దిశలో దీన్ని ముందడుగు వేస్తూ